మోహన్ నటించిన మగధీర చిత్రం ఓ మరుపురాని దృశ్యకావ్యం. సోషియో ఫాంటసీ ప్రేమ కథని దర్శకధీరుడు రాజమౌళి ఎంత అందంగా తీర్చిదిద్దారు. ఈ కథను సీక్వెల్ వస్తే బాగుంటుందని మెగా అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు మగధీర 2 ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు, కానీ ఆ తరహా పాత్రలో చెర్రీ అలరించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. మాస్ కథల్ని తనకు మాత్రమే సాధ్యమైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు బోయపాటి చరణ్ కోసం ఆ తరహా కథని సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే పూజా కార్యక్రమాలతో రామ్ చరణ్ బోయపాటిల చిత్రం ప్రారంభమైంది. చరణ్ రంగస్థలం నుంచి బయటపడ్డాక ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోపు బోయపాటి కథకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ యువరాజుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాజవంశస్థుల చరిత్రకు సంబంధించిన చిత్రం ఇదట. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం రాజస్థాన్ లో రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రాగానే మగధీర 2 అని సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి.